हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। इप्पटी वीडियो लो एम शेयर चेयबोतुन्नानंटे बैक नेक डिजाइन नी स्टिचिंग चेस्तुन्नानंडी। आ बैक नेक डिजाइन इदिगोंडी, बाव शेप उंदी कदा, ई बाव शेप तो ए विधंगा मनं चक्कगा अंदंगा स्टिचेस कोवालो ई वीडियो लो नेनु क्लियर गा एक्सप्लेन चेस्तानु। इंदी मध्यलो फ्लवर वच्चिंदी कदा, ई फ्लवर नी कूडा एला कुट्टुकोवालो कूडा क्लियर गा एक्सप्लेन चेस्तानु। वीडियोनी फस्ट नुंचि लास्टाका चूडंडी, अलागे चैनल नच्चिते सब्सक्राइब चेसुकोंडी, वीडियो नच्चिते लाइक चेयडं मर्चिपोद्दु फ्रेंड्स। अलागे ना चैनल लो चाला अंटे चाला बैक नेक मोडल्स उन्नायि, मोत्तं मीरु కావాలనుకుంటే తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి। ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ కటింగ్ చేస్తున్నాను। బ్యాక్ నెక్ వచ్చేసి కింద మన హెచ్చు దగ్గర కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసేసాము। ఇప్పుడు చంకడౌన్కి మార్కింగ్ ఒక మార్కింగ్ చేశాను, అలాగే పొడవుకు కూడా ఒక మార్కింగ్ చేశాను। అది ఎలా అంటే ఫస్ట్ అయితే షోల్డర్ మార్కింగ్ చేస్తున్నారు। షోల్డర్ వచ్చేసి ఆర్మ్ పావంట, చంకడౌన్ వచ్చేసి అది కూడా ఆర్మ్ పావే, చంకడౌన్ ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నారు। अलागे बैक नेक पोड़ो वच्चेसी इप्पुडु शोल्डर चूसेसां कदा, चंकडौन ई विधंगा मार्किंग चेसुकुंटे चंकलो दी स्माल साइजे काबट्टी टाइट राकुंडा उंटुंदी। नेक विड्थ वदिलेसुकोनी मनकी भुजं मीद पट्टे एंत कावालो अंत मार्किंग चेस्तुन्नारंटे 3 की मार्किंग चेशारन्नमाट बैक नेक की ई विधंगा। इदि एंटंटे बोट नेक अन्नमाट, मनकी अट साइड नुंची 2 इंचेस मात्रमे दिंचारु। इदि कास्त पैक उंडे बोट नेक अन्नमाट, अंदुकनि कोद्दिगा 2 इंचेस दिंचारु। मामूलुगा अयिते 3 इंचेस दाका दिंचुकोवच्चु। बैक नेक कटिंग मीकु इंका विवरंगा कावालंटे ना चानल्लो चाला उन्नायंडि, मीरु तप्पकुंडा सर्च चेसुकोनि चूडंडि। फस्ट अयिते इदि कट चेस्तुन्नारु। इदि इप्पुडैते मनकि इप्पुडु इदि बौ शेप వచ్చి బ్యాక్ నెక్ దగ్గర మనకి బ్యాక్ ప్లేస్ లో హోల్ లాగా వచ్చింది కదా, అంటే పెద్ద హోల్ టైప్ లో, దాన్ని మనం ఎంత లోతు తీసుకోవాలి, ఎటువంటి మెజర్మెంట్స్ పెట్టుకోవాలి అనేది చూడండి క్లియర్ గా। మనకి ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మనం చేస్తారా, మీకు నచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఇదే విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట। ఇక్కడ వచ్చేసి మన పైన నెక్ విత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోండి। చేసుకున్న తర్వాత ఆల్్రెడీ మనం బోట్ నెక్ తీసుకున్నాం కదా, अंटे मन की इंत नेक विड्थ बोट नेक दाने मार्किंग सेवाली। इप्पुडु मन राउंड शेप किंद नुंचि राउंड शेप तीसां कदा, अक्कड वरकु मन क्लाथ पोतुंदि, पैन बोट नेक उंदि कदा, आ बोट नेक की मार्किंग सेसामु। अंटे आ प्लेस मन की बॉडी मीदकी वस्तुंदि, ఈ కింద మనం ఈ రౌండ్ షేప్ తిప్పాం కదా, అదనబట్టి రాదన్నమాట, ఆ ప్లేస్ లో మనకి బౌ వస్తుందండి। మీకు ఎలా అంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। మనం కింద కూడా కట్ చేస్తాం కదా, ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద పెట్టానండి। ఇది నేను ఇప్పుడు ఇంకా కట్ చేసింది లైనింగ్ క్లాత్ అన్నమాట, ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టుకొని ఫోల్డింగ్ మీద పెట్టానన్నమాట। పెట్టి ఇది లైనింగ్ క్లాత్ కి, లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ కి జాయిన్ చేసుకుందాం, అది ఎలాగో క్లియర్ గా చూడండి। ఇలా నీట్ గా జాయిన్ చేసేసేయండి। తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని ఈ మూలల కార్నర్ ఇచ్చుకొని మనకి నెక్ ప్లేస్ కి అట్ సైడ్ కి తిప్పేద్దాము। ఇట్ సైడ్ కి తిప్పినాక తర్వాత ఇంకా మిగతా ప్లేసెస్ అంతా కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేసేయండి।
కట్చేసాం కదా చూడండి ఈ విధంగా వచ్చింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ బౌ కుట్టుకుందాం మనం వెనకల షేప్ బౌ షేప్ అనుకున్నాం కదా ఆ బౌ షేప్ కోసం 4 ఇంచెస్ అంటే వన్ సైడ్ 4 ఇంచెస్ అట్ సైడ్ 4 ఇంచెస్ అంటే మొత్తం 8 ఇంచెస్ వెడల్పు 8 ఇంచెస్ పొడవు అన్నమాట ఆ మెజర్మెంట్స్ తో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మడత పెట్టి స్టిచ్ చేసుకొని మనకి ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుట్ అనేది మధ్యలోకి వచ్చేటట్టు ఇలా రబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చి కుచ్చులు పెట్టుకోవాలన్నమాట మనకి బౌకి ఎలా కావాలి అంటే అలా ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని ఈ మధ్యలో స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్నాక ఈ బౌ అనేది ఏ ప్లేస్ లో కుట్టుకోవాలనేది చూద్దాము ఈ బౌని బ్లౌజ్ కి ఈ ప్లేస్ లో జాయిన్ చేయాలండి ఇది నేను కుట్టినాక చూపిస్తున్నాను అన్నమాట ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది అందుకని కుట్టినాక చూపిస్తున్నాను ఈ వీడియో ఈ ప్లేస్ లో మనం ఆ బౌని పెట్టుకోవాలి అది ఎట్లాగో చూడండి ఉండి అర్థమైంది కదా ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలో ఆ ప్లేస్ లో ఆ బౌన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఎలా స్టిచ్ చేస్తున్నానో ఇదిగోండి ఇట్లాగా ఇట్లా చక్కగా మనకి మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్ మనకి ఎంత ఉంది చూసుకొని కరెక్ట్ గా అది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువై సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అవుట్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేయండి చూసారు కదా అదే విధంగా స్టిచ్ చేసేయండి తర్వాత మధ్యలో ఫ్లవర్ అనేది స్టిచ్ చేద్దాము మధ్యలో ఫ్లవర్ అంటే రెడ్ కలర్ లో ఉంది చూసారా ఆ ఫ్లవర్ ఆ తర్వాత మధ్యలో గుండి కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్లవర్ కింద మనకి క్లాత్ హ్యాంగిల్స్ టైప్ లో వచ్చేని కదా అవి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా క్లియర్ గా చూడండి ఆ ఫ్లవర్ కోసం అయితే నేను నెట్ క్లాత్ ని 2 ఇంచెస్ నెట్ క్లాత్ ని ఇలా మడిచి పెట్టుకొని ఒక కుట్టు వేసి అటువైపు తిప్పుతానండి చూడండి అలా తిప్పిన తర్వాత మామూలు సుద్దికి దారం ఎక్కించుకొని ఈ విధంగా ఒక చివరి భాగానికి ఇలా కొద్ది కొద్దిగా క్లాత్ ని ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకొని ఈ దారాన్ని దగ్గర లాగుతున్న కొద్దీ ఈ క్లాత్ అనేది ఫ్లవర్ షేప్ వస్తుందన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి లాక్కున్న తర్వాత లాస్ట్ లో ఇలా ముళ్ళు వేసేసేయండి ఫ్లవర్ అనేది మనకి ఇంకా అయిపోయింది చూసారు కదా ఇలా జాయింట్ చేసేసాలన్నమాట లాస్ట్ లో మనం అలా ఎక్కించుకుంటూ దగ్గరికి లాగితే ఫ్లవర్ షేప్ వస్తుంది లాస్ట్ లో ఇలా జాయింట్ చేసేసాలన్నమాట దానికి దీనికి అడుక్కొచ్చేలాగా మనం ఫ్లవర్ అనేది సెట్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్లవర్ ఎంత చక్కగా వచ్చిందో ఈ ఫ్లవర్ ఈ ప్లేస్ లో ఉంటుంది బౌ మధ్యలో ఉంది చూసారా ఆ ప్లేస్ లో ఉంటుంది తర్వాత బౌ కింద హ్యాంగిల్స్ ఎలా కుట్టుకోవాలో కూడా చూద్దామండి హ్యాంగిల్స్ కోసం నేను ఈ క్లాత్ ని 4 మడతలు మడిచానన్నమాట 4 మడతలు మడిచేసి ఇలా కట్ చేస్తున్నాను మనకి ఆ కింద షేప్ అనేది రావాలి కదా అందుకని ఇలా కట్ చేసుకొని దీని మీద ఇది చూసారు కదా ఇప్పుడు రెండు విడదీసేసాను అంటే రెండు రావాలి కదా మనకి హ్యాంగిల్స్ ఒక హ్యాంగిల్ ని ఇలా ఈ విధంగా క్లాత్ హ్యాంగిల్ అండి హ్యాంగిల్ అంటే క్లాత్ హ్యాంగిల్ ఈ విధంగా కుట్టుకొని రివర్స్ తిప్పేసేయండి రెండిటిని రివర్స్ తిప్పేయండి కుట్టాక ఎలాగో చూస్తూ ఉండండి
కుట్టాం కదా ఈ విధంగా సెట్ చేయాలన్నమాట బౌ మధ్య ప్లేస్ లో రెండు హ్యాంగిల్స్ ని పెట్టి దీనిపైన ఫ్లవర్ పెట్టాలి ఫ్లవర్ పెట్టి మధ్యలో గుండి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఒక క్లాత్ మధ్యలో గుండి పెట్టుకొని పైన క్లాత్ పెట్టి అడుగున దారం చుట్టి ఆ గుండి అనేది రెడీ అయిపోతుందన్నమాట ఆ గుండిని ఈ ఫ్లవర్ మధ్యలో ఇలా సెట్ చేసేసేయండి చేసేసి తర్వాత ఆ బౌ మధ్య ప్లేస్ లో కూడా ఈ ఫ్లవర్ ఆ హ్యాంగిల్స్ ని స్టిచ్ చేసేయండి చూస్తూ ఉండండి తర్వాత ఈ రెడ్ కలర్ ఉంది చూసారా ఇది ఎలా కుట్టుకోవాలో చూద్దాము మామూలుగా అయితే క్రేప్ కలర్ ఈ నెక్ ని కూడా ఎలా కుట్టుకోవాలో చూడండి క్రేప్ రెడ్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని లైట్ క్రాస్ ఉంది ఇది మామూలు మరీ ఎక్కువ క్రాస్ లేదు ఇది ఒక 1/2 ఇంచ్ వెడల్పున్న క్లాత్ అన్నమాట అంటే ఎక్కువ క్లాత్ ఉంది కానీ నాకు కావాల్సిన 1/2 ఇంచ్ వెడల్పే ఆ 1/2 ఇంచ్ వెడల్పు ద్వారా మడిచి పెట్టి స్టిచ్ చేస్తున్నాను మిగతా క్లాత్ అంతా కట్ చేసి తీసేస్తానండి చూస్తూ ఉండండి తర్వాత మనం ఒక పుల్ల పెట్టి ఇది అట్ సైడ్ కి తిప్పేసుకోవాలి అలా తిప్పుకున్న క్లాత్ ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ బౌ ప్లస్ టాక్టిక్ జాయింట్ పడిన ప్లేస్ అవుట్ లైన్ మొత్తం కూడా జాయిన్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత నెక్ ని కూడా స్టిచ్ చేద్దాము ఇప్పుడు నెక్ కోసం 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ ని తీసుకొని వన్ సైడ్ ఇలా మడిచి కుట్టేసేయండి కుట్టేసేసి నెక్ అనేది స్టిచ్ చేద్దాం ఎలాగో చూడండి ఇలా వన్ సైడ్ కుట్టాం కదా మనం వన్ సైడ్ కుట్టిన వైపు కాకుండా కుట్టిన వైపుని ఈ నెక్ కి ఈ విధంగా జాయిన్ చేయండి చేసేసి క్లాత్ ని అట్ సైడ్ కి తిప్పి మనకి ఎంత కావాలో అంత పైపింగ్ లాగా ఉంచుకొని మిగతాదంతా అట్ సైడ్ కి తిప్పి స్టిచ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ బ్యాక్ మోడల్ బ్లౌజ్ ని ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బౌ షేప్ ఉన్న బ్యాక్ మోడల్ బ్లౌజ్ ని వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై